ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సోదర సోదరి, యేసు నామములో మీకు అందరికీ శుభములు. అనేకులు మరి ప్రార్థన చేస్తున్నట్లు, మీరు కోరుతున్నట్లు, మీ యొక్క ఆశకు తగినట్లు ప్రభు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు కొన్ని తలంపులు ఇస్తున్నారు. అది దేన్ని బట్టి అంటే, ప్రత్యేకంగా హెబ్రోన్ సహవాసము, హెబ్రోన్ పరిచర్యలో ఆత్మ సంబంధంగా దేవుని చిత్తానుసారంగా అపోస్తల కార్యము 2:42 ఒక బునాది మీద సంఘ దర్శనంలో పరిచర్య చేస్తూ గొప్ప పరిచర్య మన కొరకు నేర్పి పోయిన మరి గొప్ప దయోజనుడైన బక్సింగ్ గారి ఒక తన వ్యక్తిగత జీవితంలో దేవుని నమ్మిన దినములు కొనుక్కొని మొదలుకొని ఆయన ప్రభు మహిమలు వెళ్ళే వరకు మరి ఏ రీతిగా ఆయన తన ఒక అనుభవాలు బక్సింగ్ గారు పరిచర్య, బక్సింగ్ గారు ప్రభుత్వం అనుభవించిన ఒక అనుభవాలు అనేకులు భక్తులు మరి పుస్తకాలుగా మరి ఆయన జీవిత చరిత్ర బయోగ్రఫీగా అనేక దైవజనులు బక్సింగ్ గారి తర్వాత ఉన్న దైవజనులు రాసి పెట్టినారు. ఈ రోజుల్లో అనేకమైన విశ్వాసులు ప్రత్యేకంగా కొత్తగా ఈ సంఘ దర్శనంలోకి వస్తున్న యవనస్తులు కానీ సేవకులు కానీ అనేకులు బక్సింగ్ గారు రాసిన పుస్తకాలు కానీ మరి బక్సింగ్ గారి ఒక జీవిత చరిత్ర కానీ చాలామంది చదవలేదు. కొందరు సేవకు వచ్చిన వాళ్ళు పాతలు కొందరు కొత్తలు కూడా కొందరు చదివినారు. ఇంకా చాలామంది దాన్ని చదవట్లేదు. మరి దాన్ని ఉన్న ఆత్మీయమైన అనుభవము తమ జీవితంలో అది లాభకరంగా ఉండట్లేదు, అంటే ఆ లాభం పొందట్లేదు. దానికోసమే మేము కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాకు ఒక తలంపు ఇస్తూ వచ్చినారు. ఏంటి, ఈ రోజుల్లో అనేకులకి సమయం లేదు, సమయం ఉన్నప్పటికీ అలాంటి పుస్తకాలు చదివి దాన్ని అనుభవించాలని ఒక మనస్సు కానీ సమయం కానీ అనేకులకి లేదు కనుక ప్రభు మనకు కూడా ఒక తలంపు ఇచ్చినారు. ఏంటి, బక్సింగ్ గారి పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర యొక్క బయోగ్రఫీలో అనేకమైన అనుభవాలు ఉంటున్నాయి. వాటిని చిన్న చిన్న వీడియోలుగా బక్సింగ్ గారు పంచుకున్న అనుభవాలు పుస్తకాల ద్వారా ఉండొచ్చు, బయోగ్రఫీ ద్వారా ఉండొచ్చు. అంతేకాదు, కొందరు ఆయనతో పరిచయం చేసిన, కొందరు ఆయనతో కలిసి ఆయనను చూసి నేర్చుకున్నవారు కొందరు అనుభవాలు ఉంటున్నాయి. అలాంటి అనుభవాలు రాబో దినాల్లో మరి ఈ ఒక వీడియో ద్వారా అందరికీ అనుకూలంగా, అందరికీ లాభకరంగా ఉండాలని మేము ప్రయాసపడుతున్నాము. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరము. ఈ విషయంలో మరి మీకేమైనా ఇంకా భారము, తలంపులు ఉన్నట్లయితే ఆ వీడియో, ఈ వీడియో విన్న తర్వాత, ఈ వీడియో వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మీరు కమెంట్స్ చేసి మీ సలహాలు కూడా ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా మీ సలహాలు, ప్రత్యేకంగా మీ ప్రార్థన, అవి ఎన్నో అవసరతగా ఉంటున్నాయి. అందుకే మీరు ప్రార్థన చేసి మనకు కమెంట్స్ ద్వారా సలహాలు, తలంపులు, భారాలు ఉన్నట్లయితే, ప్రత్యేకంగా బక్సింగ్ గారి పరిచర్య, మరి ఆయన ఒక జీవితము, ఆయన ప్రభులు నడుచుకున్న విధానం గురించి తెలుసుకునే గురించి ఏమైనా మీకు తలంపులు, భారములు మరి ఉన్నట్లయితే మీరు కూడా కమెంట్స్లో చెప్పమని మీకు కోరుతున్నాం. రాబో దినంలో ఇలాంటి వీడియో ప్రభు కూడా సాయం చేసి అందరికీ, మా అందరికీ ఆత్మీయ లాభంగా సిద్ధపరచాలని కూడా మీరు ప్రార్థన చేయాలని మేము మీకు కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.